फ्रेंड्स, वेलकम टू अवर चैनल तुलसी रेसिपीज एंड थॉट्स। हेलो फ्रेंड्स, इवाल्टि स्पेशल रेसिपी आलू समोसा। आलू समोसा नी क्रिस्पी गा चला टेस्टी गा ईजी गा एला प्रिपेर चेसुकोवालो ई वीडियो लो चूद्दाम। फ्रेंड्स, वीडियो ने एक्कड़ा स्किप चेयकुंडा चिवर वरकु चूसी वीडियो मीकु नच्चिते लाइक चेयंडी। वीलैते मीरु कूडा ई रेसिपी नी प्रिपेर चेसि चूडंडी, मीकु एला वच्चिंदो किंद उन्न कमेंट बॉक्स लो कमेंट चेयंडी। क्रिस्पी आलू समोसा प्रिपेर चेसुकोवडानिकि ओक मिक्सिंग बाउल तीसुकोनी इंदुलो ఒక కప్పు మైదా పిండి, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ వాము వేసి పిండిని ఒకసారి బాగా కలపాలి। ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వేడిగా ఉన్న నూనెను వేసి నూనె మొత్తం పిండికి బాగా పట్టేలాగా కలపాలి। ఇలా కలిపిన తర్వాత ఇందులో నీళ్ళని కొన్ని కొన్ని వేస్తూ పిండిని చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి। పిండిని ఇలా గట్టిగా కలుపుకుంటేనే సమోసాలు క్రిస్పీగా వస్తాయి। ఇలా కలిపిన తర్వాత దీనిపైన క్లాత్ గాని లేదా గిన్నెతో గాని మూసి 15 నిమిషాలు నాననివ్వాలి। సమోసాలకు కావాల్సిన ఆలూ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పై ఒక pan పెట్టి ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని వేసి వీటిని మరీ ఎక్కువ సేపు కాకుండా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇవి ఇలా ఫ్రై అయ్యేటప్పుడు మీకు ఇష్టమైతే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, నేనైతే ఇక్కడ వేయడం లేదు। ఉల్లిపాయ ముక్కలు ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ముందుగా ఉడికించి పైన పొట్టు తీసి ఉంచుకున్న బంగాళదుంపల్ని ఇలా మ్యాష్ చేసి వేసుకోవాలి। ఇందులోనే 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసి ఒకసారి బాగా కలిపి ఇందులోనే చిటికెడు పసుపు కూడా వేసి కలిపి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। 3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసి బాగా కలిపి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆలూ ఫ్రైని పూర్తిగా చల్లారనివ్వాలి। ఇప్పుడు ముందుగా నానబెట్టి ఉంచుకున్న పిండిని 1 నిమిషం పాటు బాగా నీట్ చేసుకొని ఇలా నీట్ చేసిన తర్వాత దీన్ని చిన్న చిన్న పిండి ముద్దలాగా డివైడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఫ్లోర్ పై కొంచెం మైదా పిండిని చల్లుకొని ఈ పిండి ముద్దని వీలైనంత పలుచగా ప్రెస్ చేసుకోవాలి। ఇలా పలుచగా ప్రెస్ చేసుకుంటేనే సమోసాలు క్రిస్పీగా ఉంటాయి। చూడండి, ఇలా ఓవెల్ షేప్ లో ప్రెస్ చేసుకోవాలి। చూడండి, ఓవెల్ షేప్ లో ప్రెస్ చేసుకున్న తర్వాత దీని మధ్యలో 2 పార్ట్స్ గా ఇలా కట్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక వైపు పార్ట్ ని తీసుకొని కట్ చేసిన వైపు ఇలా ఒక చివర నుంచి మధ్యలో దీని ఇలా ఫోల్డ్ చేయాలి। ఇప్పుడు ఇంకొక చివర్ని కూడా కరెక్ట్ గా దీని మీద వచ్చేలాగా ఫోల్డ్ చేసి ఈ రెండు అంచుల్ని బాగా ప్రెస్ చేసుకోవాలి। చూడండి, కింద వైపు కూడా ఇలా ప్రెస్ చేయాలి। ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇలా కోన్ షేప్ వచ్చిన తర్వాత ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలూ ఫ్రైని ఇందులో ఫిల్ చేసుకోవాలి। చూడండి, ఫుల్ గా కాకుండా కొంచెం గ్యాప్ ఉండేలాగా ఫిల్ చేసి ఈ పైన అంచుల్ని ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి। వీటిని బాగా ప్రెస్ చేసుకోవాలి, ఆయిల్ లో వేసినప్పుడు ఊడకుండా ఉండడానికి ఎక్కువసార్లు ఇలా ప్రెస్ చేసి తీసుకోవాలి। ఇలా ఈజీగా సమోసాని ప్రిపేర్ చేసుకోవచ్చు। మిగతా అన్ని సమోసాల్ని కూడా ఇలానే తయారు చేసుకొని తీసుకోవాలి। వీటిని వెంటనే ఆయిల్ లో వేయకుండా ఒక 5 నిమిషాలు ఆరిన తర్వాత ఆయిల్ లో వేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని హీట్ చేసుకోవాలి। ఇలా బాగా హీట్ అయిన ఆయిల్ లో ముందుగా ప్రిపేర్ చేసుకుంచుకున్న సమోసాల్ని వేసి ఫ్లేమ్ ని మీడియం లో మార్చుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి। మీడియం ఫ్లేమ్ లో ఈ సమోసాల్ని టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసివేయాలి। ఇలా ఆలూ సమోసాని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇలా ప్రిపేర్ చేసిన ఆలూ సమోసా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది। ఫ్రెండ్స్, వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి। ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం।